ఇవాళ మన బాతాల పోషటికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి అన్ని పేపర్లలో ఉంటుంది. ఎందుకంటే నిన్న ఫామ్ హౌస్ నుంచి యశోద హాస్పిటల్కి వచ్చి యశోద నుంచి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాడు. ఎవరైనా ఎవరికి ఏమొచ్చినా కూడా, ఎవరికి కోవిడ్ వచ్చినా కూడా ఇంత విఐపి కానీ గాంధీ హాస్పిటల్లోనే చేరాలి తప్పదిగా అని చెప్పినటువంటి నేత తన మాటలు తనే తిరగరాస్తూ, తన మాటలను తనే తుంగలో తొక్కుతూ, తన హామీలను తనే బొంద పెడుతూ దిగ్విజయంగా నిన్న యశోద హాస్పిటల్కు వచ్చిపోవడం జరిగింది. పూర్తి ఆరోగ్యంగా సీఎం ఉంటే లాభమైందమ్మా, ఎత్తు పొడుగున్న మనిషి మంచం నిండి ఉంటే లాభమైంది, ఎవరికి ఎక్కర్రాంది? ఆయన ఆరోగ్యంగా ఉంటే ఏమన్నా లాభం ఉందా, లేకపోతే ఏమన్నా లాభం ఉందా? యశోద ఆసుపత్రిలో పరీక్షలు, కరోనా లక్షణాలు లేవు, వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా లక్షణాలు తగ్గిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించామని, సిటీ స్కానింగ్ చేశామని అంతా సాధారణంగానే ఉందన్నారు. ఊపిరితిత్తులకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని, ఆక్సిజన్ స్థాయిలు సైతం బాగానే ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకు ఏడవిధులకు హాజరవుతాడు. ఏ విధులకు? గిలాస విధులకా? త్వరలోనే ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారట. హీరో విధులకు హాజరవుతున్నాడట. ఈ ఇంత కామెడీ పొద్దుగాలే ఎట్ట రాయబుద్ధి అయింది రామోజీరావు గారు మీకు? త్వరలోనే ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు ఎంవీ రావు. ఇతర వైద్యుల బృందం సూచనల మేరకు బాతాల పోజెట్టి సాయంత్రం వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వచ్చిండు. ఆడికి సిటీ స్కానింగ్లు బిటీ స్కానింగ్లు అయిపోగానే ఇక మళ్ళీ వెళ్ళిపోయాడు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ చేయించుకొని బయటకు వస్తున్న బాతాల పోషెట్టి అంటూ ఒక సిటీ ఇది పడేటట్టు, మంచిగా సిటీ స్కాన్ అని పడేటట్టు వేసారు. ఈ పోటు ఎందుకు వేసారు ఎరికేనా? దీని వెనకాలన్న మాత్రం ముఖ్యమంత్రి వైద్య పరీక్షలు జరుగుతూ ఉంటే కెమెరామెన్లనో ఇంకెవరినో ఫోటోగ్రాఫర్లను లోపలికి రానియరు. ఎందుకు రానిచ్చారు అని అంటే ఒకటే అంశం, ఇది పెద్ద డ్రామా జరుగుతుంది. ఇడా ఈయన ఎట్లొచ్చిండు? నిజంగా ఈయనకు కరోనా ఉంటే అంబులెన్స్లో రావాలి, మంచిగా డ్రైవరు ఈయన సీట్లో కూర్చొని మంది మార్బలను తోటి వచ్చిండు. సోషల్ డిస్టెన్స్ లేదు, క్వారంటైన్లో ఉన్నవాడు ఒక్కడే ఉండాల. కానీ ఇంతమందిని పెట్టుకొని చుట్టుముట్టు ఏం డ్రామా ఇది? నీకు నిజంగా కరోనా ఉందా? ఇక లేకపోతే ఓ డ్రామా కట్టినావా? ఏంది డ్రామా కాకపోతే? పుట్టుకున్న ఆ కార్లలో వచ్చే వీడియో వేయగల, ఫోటో వేయగలని ఈ ఫోటోలు తీయించి వేయించారు. ఇక అది ఎండ్ల రాకుండా యశోద ట్రీట్మెంట్ తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఆయనతో మా నాయన ఎవరికనేమని చెప్తున్నాడు. అయింది గడవిచ్చాం బిడ్డ గిడవిచ్చాం అని ఇవ్వని బాధ ఉంది. కరోనా ట్రీట్మెంట్ ఇగో మళ్ళీ ఈ హ్యాపీరావు ఉన్నాడుగా సంతోష్రావు, గోళీల కోసమే, గోళీల కోసమే మొత్తం భారతదేశ చరిత్రలో గోళీలు ఇస్తానుకో ఒక ఎంపీ అయిండు మన తానా.